శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలోని మాజీ సైనికోద్యోగ భవనం వద్ద 75వ 15 ఆగస్టు పండుగను జరుపుకున్నారు. మాజీ సైనికోద్యోగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వెనుక ఎంతో మంది సైనికుల ప్రాణత్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. అంబేద్కర్ స్థాపించిన సైనిక వ్యవస్థను కొనియాడారు. मन की स्वातंत्र 74 संवर कंप्लीट 75వ संवर स्वातंत्र दिनोत्सव उत्सवा जरूक उन्ना स्वातंत्र दिनोत्सव उत्सवा जरूर मन पूर्वी एंतम चला त्यागा मन अंदर तेस अदे विधा मन की स्वातंत्रा मन सद्विनियोगपर 75వ గణతంత్ర దినోత్సవం యావత్ భారతదేశం జరుపుకుంటున్న సందర్భంగా స్వాతంత్రం వచ్చి నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన ఈ స్వాతంత్రం రావడానికి ప్రాణ త్యాగాలు చేసినటువంటి వీర సైనికులు గాని వీర సోదరులు గాని అందరూ శ్రమించి ఈ రోజు స్వాతంత్రం తెచ్చుకునే 75 సంవత్సరాలైన సందర్భంగా మనము ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. అలాగే పలాస పట్టణంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరపున ఈ రోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ పలాస పట్టణంలో జరుపుకుంటున్నాం. దీనికి మా మాజీ సైనిక సోదరులు అలాగే చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మా సోదరుడైనటువంటి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు ఎక్స్ ఆర్మీ మేనేజర్ గారు ఆయన డిఫెన్స్ లో సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన సోదరుల గారికి చీఫ్ గెస్ట్ గా మేము ఇవాల ఆహ్వానించి ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకోవడం జరిగింది. 75వ స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర గణతంత్ర దేశం సందర్భంగా భారతదేశం 75 సంవత్సరాలు ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి జరి అయింది. చాలా ఆనందంగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జరుపుకోవాలి. ఎందుకంటే మన పూర్వీకులు మన మోటి భారతీయులు చాలా కష్టపడి ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతకడానికి వాళ్ళు పడ్డ కష్టాలను గుర్తించగా మనం మన భావితరాలు అభివృద్ధి చెందడానికి మనకి స్వాతంత్రం చాలా కష్టపడి సంపాదించారు. బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుండి మనల్ని విముక్తి చేశారు. ఈ అందరికీ తెలిసిందే ఆగస్టు 15, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నుండి శుభాకాంక్షలు అందరికీ కూడా చేరుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మనం హిస్టరీ ఒక్కసారి మాట్లాడుకుంటే 17వ శతాబ్దంలో